నిర్వహించినా మన ముప్పాల్ పోలీస్ స్టేషన్ తరఫున సభాధ్యక్షులు ఎస్ఐ గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి ఈ కళా బృందంకు పోలీస్ స్టేషన్ సిబ్బందికి గ్రామ ప్రజలకు మీ అందరు కూడా మీరే మిత్రులకు మీ అందరు కూడా శుభాభివందనం తెలియజేస్తూ మరి ఈరోజు ఎస్ఐ గారు అన్ని విషయాలు చెప్పిండ్రు. మరి ఈరోజు అనేక యువకులు చెడిపోతున్నారు. మరి దేనివల్ల అంటే ఈ మత్తు గంజాయి అన్నది అనేక ద్రోహం చేసే గంజాయి. మరి అది ఎవరికి కానరాదు, ఒక గాలి టైపు కనీసం కొద్దిగా అది యువకులు ఆగమవుతారు. దాన్ని మరి మా తల్లిదండ్రులు మనం అందరము దాన్ని గమనించి మనం మా పిల్లల్ని మనము అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ గంజాయి పెట్టడం వల్ల మన చేతికి వస్తలేదు పిల్లలు. ఆ పిల్లల్ని మనం అదుపులో పెట్టుకోవాలి అని అంటే మన చెప్పు చేతల్లో రాత్రి 7 కాగానే మన ఇంట్లో ఉంచుకోవాలి వాళ్ళని. ఎందుకంటే దాంట్లో 7, 8, 9 తర్వాత 10 గంటల తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో కిరాణా షాప్ దగ్గరకు ఏదో ఒక టేల దగ్గరికి వెళ్ళి ఆ సిగరెట్లో గంజాయి పెట్టుకొని ఆ గంజాయి పట్టి మన ఇంటికి వచ్చి తల్లిదండ్రిని కొట్టడమో తిట్టడమో చంపడమో మనం మీరు చూసిర్రు. పక్క ఊర్లో ఒక అబ్బాయి గంజాయి పట్టడం వల్ల ఆ గంజాయి మత్తులో ఆయన ఏం చేస్తామో తెలియకుండా ఇంకొక మనిషిని చంపేయడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ మన దగ్గర రావద్దు అని అంటే తల్లిదండ్రులు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ సభకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ఒక నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. ఇది స్మార్ట్ యుగం. మీరు ఎవరితో చూసినా కానీ స్మార్ట్ ఫోన్లు అనేది ఒక 5,000 నుంచి 10,000 వరకు అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అందరు ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారు. ఏదైతే లింక్ ఇస్తుండో వాడు గుజరాత్ నుంచి అక్కడ ఉంటుండు, ఒక లింక్ పంపిస్తుండు, మీకు ఒక 1 కోటి రూపాయల కార్ వచ్చింది లేదంటే 10 లక్షల డబ్బులు వచ్చినాయి, మీ లింకులు క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్గా డబ్బులు మీ అకౌంట్లోకి చేరిపోతాయి. మనకు తెలియక మనం ఏమనుకుంటామంటే అదే అరే నిజంగానే వచ్చినాయని చెప్పేసి ఆ లింక్ క్లిక్ చేస్తాం. వాడు అప్పుడు ఒక మెసేజ్ పంపుతాడు, మీకు 10 లక్షలు రావాలంటే మీరు ఒక 10,000 ట్రాన్సాక్షన్ ఫీ ఉంటుంది, ఆ ట్రాన్సాక్షన్ ఫీ మీరు కడితే మీకు ఈ 10 లక్షలు అనేవి వచ్చేస్తాయని చెప్తాడు. మనం 10,000 ఈజీగా ఇచ్చేస్తాం, 10 లక్షలు వస్తున్నాయి 10,000 పోతే పని ఉంటాం. వాడు మళ్ళీ ఒక మెసేజ్ పంపుతాడు, ఒక 20,000 వేస్తే ఇంగింత పెరిగింది, ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం చెప్తుంటాడు, ట్యాక్స్ అంటాడు ఒకసారి, వెహికల్ అంటే వెహికల్ ట్రాన్స్పోర్ట్ అంటాడు. ఒకటిసారి గమనించాలా, ఎవరైనా డబ్బు గుంజుతానికే చూస్తారు కానీ డబ్బు పోవటం అనేది చూడరు. మరి మనందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక రూపాయి కూడా చెల్లిపోలే కానీ ఇంకా వేరే రకాలను కానీ బయట పోకుండా చూసే మనము ఎవరికన్నా 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఇవ్వమంటే కూడా వెనుక ముందు చేస్తాము. ఒకవేళ అప్పిచ్చినా కానీ తిరిగి తీసుకుంటాం, కాళ్ళ వెళ్ళబడ్డనే తీసుకోవచ్చు. కానీ తెలనోడికి మనం డబ్బులు పంపిస్తే వాడు ముక్కు తెలియదు ముఖం తెలియదు, వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు, నాట్ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. మీ యొక్క అప్రమత్తతతోనే నేరాలు జరిగాయి, అలాగే ఈ యొక్క అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత చెప్తాడు. ఆడికేం తెలుసు అని నిర్లక్ష్యంగా కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ మాట్లాడుతుంటే వాడే చెడిపోయే అవకాశం ఉంటుంది. మీరు కూడా చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. ఇప్పుడు కార్యక్రమంలో మరొక పాట పాడుకున్న తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఆడు మీకు తెలియదు ఎవడికి తెలియదు సైబర్ నేరగాడు మీకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి మా యొక్క సిమ్ కార్డు బంద్ అవుతుంది ఈ నంబర్కి ఫోన్ చేయమంటాడు, లేదంటే మీ యొక్క ఏటీఎం కార్డు బ్లాక్ అయింది ఈ నంబర్కి ఫోన్ చేయమంటాడు, లేకుంటే మీకు పార్ట్ టైం జాబ్ అని 10,000 రూపాయలు ఇస్తాడు నెలకు, ఈ యొక్క లింక్ వద్దంటాడు 10 లక్షలు కానీ, లేకుంటే నేను ఆర్మీ ఆఫీసర్ అని పోలీస్ ఆఫీసర్ అని ఆర్సీ కానీ ఒరిజినల్ అన్ని పెడుతుంటాడు. లేకుంటే ముఖ్యంగా ఇప్పుడు చాలా మట్టుకు రీసెంట్గానే మన బాన్సువాడలో ఒక నాప్తాల్ నుంచి ఒక అద్భుతమైన బహుమతి గెలుచుకున్నాం. అలాగే పీనాతో ముచ్చట పెడితే నమ్మిన ఏజెంటును దుబాయి నన్ను పంపిస్తానంటే చేసిన అప్పులను నచ్చ చెప్పి నాతో ముచ్చట పెడితే నమ్మిన ఏజెంటును దుబాయి
ఇక వలస పడబట్టిన ప్రేమను బంధాల నా పల్లె విడిసి ఒంటరినై పోయినా అమ్మనైనా మా అమ్మ చేతి ముద్దకే దూరమైపోతినా అమ్మనైనా మా అమ్మ చేతి ముద్దకే దూరమైపోతినా రక్తాన్ని పంచుకు పుట్టినా రక్తాన్ని పంచుకు పుట్టినా తోడ పుట్టినల్లా నిడిసినా నచ్చ చెప్పి నాతో ముచ్చ అన్నింటి గురించి కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలుసో తెలియదో కానీ ముఖ్యంగా మీ యొక్క పిల్లలు ఎప్పుడు వస్తున్నారు, 10 గంటలకు వస్తున్నారా రాత్రికి, లేకుంటే ఎప్పుడు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు గమనించాలా. ఏమైతుందంటే చాలా మట్టుకు ఈ యొక్క గంజాయికి కానీ మాదక ద్రవ్యాలకు కానీ డ్రగ్స్ కానీ హెరాయిన్కి కానీ వీటన్నింటినీ పొగ ద్వారా పీల్చుకోవడం కానీ ఇంజెక్షన్ల ద్వారా కానీ చాలా మట్టుకు ప్రతి ఒక్క గ్రామంలో కూడా యువత గంజాయి బారిన పడుతుంది. ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా పోలీసు వారికి ఖచ్చితంగా తెలియజేయాలి. మీ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంటాయి, ఎందుకంటే అది చాప కింద నీరులాగా ఎప్పుడు మన కిందికి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల విషయంలో కానీ గొడవలు పడడం కానీ, మీరు గొడవలు పడడం కానీ, లేకుంటే మీరు పట్టించుకోకపోవడం కానీ, మీ యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బిజీగా ఉండడం వల్ల పిల్లలతో మాట్లాడాలి, పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. పిల్లల్ని కోపగించుకొని నువ్వు ఈ తప్పు చేసినవని రూమ్లేసి కొడితే వాడు ఇంకా మెండుగా తయారవుతాడు కానీ వాటిలో మార్పు రాదు. కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత మొత్తంగా ఉండాలా. ముఖ్యంగా ఈ యొక్క 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలే ఎక్కువ మటుకు ఈ యొక్క గంజాయిని, పిల్లలు మంచోళ్ళే కానీ పరిస్థితులు మాత్రం చేంజ్ చేస్తాయి. వాళ్ళ యొక్క ముఖ్యంగా స్నేహితుల ద్వారానే ఎక్కువ మటుకు పిల్లలు మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా తల్లిదండ్రుల యొక్క బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. అలాగే ఖచ్చితంగా ఎలా ఇప్పటికైనా సరే ఎవరైనా అట్లాంటి డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాల